దేశానికి గర్వకారణమైన అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర పెద్దలు ఒడిబడిగా అడుగులు వేస్తున్నారన్న సమాచారంతో ఉక్కు నగరం కలవరపడుతుంది. విశాఖకు స్టీల్ సిటీ అన్న పేరు రావడానికి కారణమైన స్టీల్ ప్లాంట్ ను 100కి 100% ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని వస్తున్న వార్తలు కార్మిక సంఘాల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ లో 100% వాటా ఉంది. एपी की बीजेपी अन्नी विधालगा अन्यायं चेस्तुंदने विषयं स्पष्टंगा अर्थमवुतुंदे. अयिना सरे आंध्रप्रदेश लो उन्न वैसीपी नेतलु मात्रं केंद्र प्रभुत्वान्नि विमर्शिंचे विषयंलो ओकटिकि 10 सार्लु आलोचिस्तुंटारु. इंदुकु एंटि अनेदि स्पष्टत रावडं लेदु कानी चाला मंदि वैसीपी नेतलु केंद्र प्रभुत्वान्नि विमर्शिंचे विषयंलो कास्त भयपडुतुन्नारनि आरोपणलु एक्कुवगा विनबडुतुन्नायि. केंद्र प्रभुत्व पेद्दलु एपीकि अन्नी विधालगा अन्यायं चेस्तुन्नारु. టీడీపీ నేతలు కూడా అదే విధంగా ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో స్పీడ్ గా వెళ్లిన టీడీపీ నేతలు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక అసలు కారణాలేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ని అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరూ కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు మినహా ఇతర పార్టీల నేతలు ఎవరూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం చేయట్లేదు. టీడీపీ 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా మాట్లాడట్లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక ఉద్యమం జరిగి సాధించినా కూడా విమర్శించే చేసే విషయంలో కూడా ముందుకు రాకపోవడంలో అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కూడా పూర్తిగా అమ్మేసే అవకాశాలు ఉంటాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. విశాఖలో జరిగే పరిణామాలను చూస్తుంటే విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగనే కొనుగోలు చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఇప్పటికే బే పార్క్ కార్తీక వనం వారిని బెదిరించి వారి వాటాలను కొనేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే దానిపై ఆధారపడ్డ కార్మికులు ఎక్కడికి పోవాలంటే ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా పోరాడి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నాకు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక్కొక్క ఇండస్ట్రీని వాళ్ళే కొనిసుకుంటున్నారు. ఉదాహరణకి భీమునిపట్నం రోడ్లో ఉన్నటువంటి బేపార్ వాళ్ళని బెదిరించి వాళ్ళ వాటాలు కొనిసుకున్నారు. అలాగే కార్తీక వనం ప్రాజెక్టు ఉంది, వాళ్ళని కూడా బెదిరించి ఆ వాటాలు కొనిసుకున్నారు. ఇప్పుడు నాకు అనుమానం ఏమొస్తుందంటే ఈ స్టీల్ ప్లాంట్ కూడా విజయసాయిరెడ్డి గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డిగా కొనేస్తున్నారా? కొంపతీసి దానికోసం ఇంత ప్లాన్ చేస్తున్నారా? నిజంగా చాలా దోచుకున్న డబ్బు ఉంది కదా వాళ్ళ దగ్గర. ఈ 2 సంవత్సరాలు చాలా కోట్ల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఆ డబ్బుతో స్టీల్ ప్లాంట్ కూడా కొనేవాళ్ళని చెప్పి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రజలందరం కలిసి మన ఉక్కు ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి